కరోనా కాలంలో ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా పడిపోయింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విభాగాల్లో ముఖ్యమైన విభాగం స్టాంప్స్ రిజిస్ట్రేషన్ విభాగం ప్రధానమైనది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అనంతపురం తరువాత ఎక్కువ ఆదాయం గత రిజిస్టర్ కార్యాలయం హిందూపురం రిజిస్టర్ కార్యాలయం. అయితే రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయ లోపంతో చిన్నపాటి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గత రెండు రోజులుగా హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రోజుకు 30 నుంచి 40 వరకు రిజిస్టర్లు ఇక్కడ జరుగుతాయి. ఈ లెక్కన ఇప్పటి వరకు 1 కోటికి పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. కరోనా నేపథ్యంలో గత 5 నెలలుగా కార్యాలయాలు సరిగా పనిచేయలేదు. దీంతో పాటు ప్రజలు కూడా క్రయ విక్రయాలు జరపలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా పడిపోయింది. గత నెల నుంచి పూర్తి స్థాయిలో కార్యాలయాలు పనిచేస్తున్నప్పటికీ శాఖల మధ్య సమన్వయ లోపంతో కార్యాలయాల్లో సర్వర్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో 2 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. 2 రోజుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రిజిస్ట్రేషన్లకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండి వెనుదిరుగుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సర్వ సమస్యను పరిష్కరిస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఈ విషయాన్ని తహసీల్దార్ శ్రీనివాసును అడగగా ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాము అని అన్నారు.